గైస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కారు 2015 మోడల్ టయోటా ఇన్నోవా వి వేరియంట్ అనమాట. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసిన వెహికల్. గైస్ ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే ఇది గ్రే కలరు, ఒరిజినల్ కలరు. ఈ కలర్ అనేది రీపెయింట్ అవ్వలేదు, షోరూమ్ నుంచి వచ్చిన కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అనమాట. అండ్ మనం చూస్తున్న గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్ గ్లాసెస్, ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ అవ్వలేదు. ఎవ్రీ గ్లాస్ పైన టయోటా ఎంబ్లమ్ కూడా ఉంటుంది. హాలోజన్లో హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అండ్ హాలోజన్లోనే ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సో మనం ఫాగ్ ల్యాంప్స్ అలాంటివి ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్, బండి నెంబర్ చూడండి 7466. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఈ నెంబర్తో మీరు ట్రాక్ అనేది తీసుకోవచ్చు. ఈ సర్వీసెస్ అన్ని జెన్యునా కాదా అనేది అండ్ యాక్సిడెంటల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ వెహికల్కి లెఫ్ట్ సైడ్లో మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీటి గ్రిప్ చూస్తే మోర్ దెన్ 60% గ్రిప్ తోటి ఈ టైర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఓఆర్విఎమ్స్ని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రెయిన్ వైజర్స్ కూడా ఇన్స్టాల్ చేయించారు చూడండి, క్రోమ్ ట్రీట్మెంట్తో ఇవి కూడా ఇన్స్టాల్ చేయించారు. అండ్ సైడ్లో చూస్తే క్రోమ్ పట్టీ కూడా నోటీస్ చేయొచ్చు గైస్. రియర్ ప్రొఫైల్లో డెడికేటెడ్గా స్పాయిలర్ ఉంది, వైపర్, వాషర్, డీఫాగర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వి వర్షన్ చూడండి, వి వేరియంట్ అనమాట. వెహికల్ నెంబర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా 7466. ఇది ఆ రోజుల్లో ఇందులో రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. కానీ రియర్లో చూసినా కానీ ఎక్కడ చిన్న స్క్రాచ్ అనేది కూడా లేదు గైస్. ఇక డ్రైవర్ సైడ్ ప్రొఫైల్ సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టూ డోర్స్ అయినా కానీ అటు సైడ్ టూ డోర్స్, ఓవరాల్గా ఫోర్ డోర్స్, ఒరిజినల్ డోర్స్, ఏ ఒక్క డోరు బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. డోర్స్ మీద కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి, కెమెరా తీసుకువెళ్తున్నా ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. సో గైస్ మనకు కావాలనుకున్నట్లయితే థర్డ్ రో సీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి స్పేర్ వీల్ కూడా చూపిస్తా. స్పేర్ వీల్ అనేది బాటమ్ బాడీలో వస్తుందన్నమాట. అండ్ దీని గ్రిప్ కూడా చూడండి, ఓల్డ్ టైర్ని స్పేర్ వీల్ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు అండర్ బాడీ చూసినా కానీ ఎక్కడ రస్ట్ ఇష్యూస్ అనేవి లేవు. వెహికల్ అనేది చాలా నీట్గా ఉంది, యాక్సిల్ ఇవన్నీ చూడండి. సో గైస్ కీ అనేది ఇలా ఉండిద్ది, సెంట్రల్ లాకింగ్తో వస్తుంది, లాక్ అన్లాక్ జస్ట్ బేసిక్గా ఉంటుంది అన్నమాట. గైస్ ఇంటీరియర్స్ చూస్తే బ్లాక్ అండ్ బీజ్ థీమ్లో ఉంటాయి. ఇందులో ఉన్న ఫీచర్స్ చూస్తే 4 పవర్ విండోస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ లాక్ అన్లాక్ బటన్ కూడా నోటీస్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్ ఉంది. ఓఆర్విఎమ్స్ని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, దాని రిలేటెడ్ కంట్రోల్స్ కూడా నోటీస్ చేయొచ్చు. డ్రైవర్ సీట్స్ చూస్తే ఆఫ్టర్ మార్కెట్ లెదర్ సీట్స్ అనేవి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్స్టాల్ చేయించడం జరిగింది. వాటి యొక్క కరెంట్ కండిషన్ కూడా చూడండి, మేజర్గా పీల్ అయినట్టులైతే లేవు. సీట్స్ అనేవి అన్ని అడ్జస్టబుల్ హెడ్రెస్ట్తో ఉన్నాయి. సీట్స్ ఏవైతే మనం చూస్తున్నామో చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి. అండ్ ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దీని హైట్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. స్టీరింగ్ వీల్ చుట్టూ స్టీరింగ్ వీల్ కవర్ ఉంది లెదర్ ర్యాప్ ట్రీట్మెంట్తో. స్టీరింగ్ వీల్ పైన మల్టీమీడియా కంట్రోల్స్ కూడా నోటీస్ చేయొచ్చు, సాంగ్స్ ఇలాంటివి చేంజ్ చేసుకునే కంట్రోల్స్. 160,000 కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ అనేది, కంప్లీట్లీ జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ 160,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు చేయించిన సర్వీసెస్ అన్నీ ఎంటైర్ సర్వీసెస్ షోరూమ్లోనే చేయించడం జరిగింది. ఏ డౌట్ ఉన్నా కానీ బండి నెంబర్ చూపించాను కదా, డైరెక్ట్ ట్రాక్ తీసుకోవచ్చు. సో దట్ ప్రాపర్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సర్వీసెస్ చేయించాడా, యాక్సిడెంటల్ వెహికలా నాన్ యాక్సిడెంటల్ వెహికలా అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ సెంటర్ కన్సోల్లో చూడండి, 4-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది నార్మల్ బేసిక్ ఎఫ్ఎం రేడియో, యూఎస్బి, ఆక్స్, బ్లూటూత్, సిడి సపోర్ట్తో వర్క్ చేస్తుంది అనమాట. అండ్ డిజిటల్ క్లాక్ కూడా ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది గైస్. అలాగే యూఎస్బి సాకెట్, 12-volt పవర్ యాక్సెసరీ సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు. సెంటర్లో ఆమ్రెస్ట్ అనేది వస్తుంది, సెంటర్లో ఆమ్రెస్ట్ వస్తుంది విత్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంటుంది అనమాట. సో గైస్ ఫ్రంట్లో కూర్చున్నట్లయితే మనకు డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. టాప్లో చూస్తే రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా నోటీస్ చేయొచ్చు. ఇందులో టోటల్గా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, డ్రైవర్ సైడ్ ఒకటి, ప్యాసింజర్ సైడ్ ఒకటి. అలాగే టోటల్గా 4 స్పీకర్స్ అనేవి ఉంటాయి గైస్. సో సెకండ్ రోలో క్యాప్టెన్ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్యాప్టెన్ సీట్స్ చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ కార్లో క్యాప్టెన్ సీట్స్ ఇవ్వడము, వీటి యొక్క క్వాలిటీ కూడా చూడండి, ఏ ఒక్క సీటు కొంచెం కూడా పీల్ అయినట్లయితే కనిపించట్లేదు, చాలా నీట్గా ఉంది. అండ్ వీటికి సైడ్స్లో ఆమ్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ రో వాళ్ళకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అలాగే ఏసీ వెంట్స్ కూడా నోటీస్ చేయొచ్చు. రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సెకండ్ రోలో కూర్చున్నట్లయితే విజిబిలిటీ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
సో గైస్ ఈ సీట్ని ఇలా ఫోల్డ్ చేసి ముందుకు ఇలా రిక్లైన్ చేసి మనము థర్డ్ రోని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ రో అనేది చూడండి ఎలా ఉందో, 50-50 రేషియోలో థర్డ్ రో అనేది ఉంది. థర్డ్ రోలో కూడా 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. నా సైజ్ ఉన్న వాళ్ళైతే 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు గైస్. చూడండి వాటి యొక్క క్వాలిటీ కూడా, మనకు అవసరం లేదనుకున్నట్లయితే ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు.